హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు నేను ఎక్కడికి అంటే ఎల్బీ నగర్ లో ఉన్న ఎల్పిటీ మార్కెట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న శ్రీవాణి శారీస్కి వచ్చేసాను శ్రీవాణి శారీస్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా వాణిగారు మనకు లాస్ట్ టైం చాలా బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ చూపించారు సో ఈ వీడియోలో ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తారు ఏంటి అన్ని వాణిగారిని అడిగి తెలుసుకుందాం బాగున్నాను సో శ్రీవాణి సారీస్ ఒకసారి అడ్రస్ చెప్పేసేయండి సరే అండి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ అండి మన షాప్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది వన్ ట్వంటీ సెవెన్ అండ్ వన్ ట్వంటీ ఎయిట్ ఇంకా విజయవాడ హైవే పైన ఉంటుందన్నమాట మార్కెట్ సో లాస్ట్ టైం మనం ఏం శారీస్ చూసాం డోలా సిల్క్ అలా చూసాండి జార్జెట్ అలా జార్జెట్ అలా చూసాం సో ఈ ఈసారి ఏం చూపిస్తాం ఈ ఈసారి వచ్చేసి మనకి ఫ్యాన్సీలోనే కథాన్ స్టైల్లో చూపిస్తానండి ఫ్యాన్సీ వెరైటీస్ ఫస్ట్ గా వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్న దాంట్లో అండి వెరైటీ మీరు కట్టుకున్న దాంట్లో ఆల్ ఓవర్ ఉంటుంది శారీ వచ్చేసి మనకి ఇంకా ఇదేంటే మనకి కంప్లీట్ పార్టీ వేర్ కలెక్షన్ లో ఉంటుంది ఇంకా ఆల్ ఓవర్ జరీ బీవింగ్ వస్తుంది కాబట్టి మనకి చాలా గ్రాండ్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి కథాన్ ఫ్యాబ్రిక్ అంటారండి బనారసి శారీస్ ఇవి బనారసి సారీస్ మనకి చాలా గ్రాండ్ గా ఉంటుంది ఈ ఆల్ ఓవర్ డిజైన్ రావడం వల్ల పట్టు సారీస్ బదులు వీటిని యూస్ చేసి యూస్ చేసి సో చాలా బాగుంది సో లైట్ వెయిట్ గా లైట్ వెయిట్ గా ఉంటుంది సాఫ్ట్ మెటీరియల్ అండి చాలా సేపు కూడా ఉండొచ్చు మనం ఈ సారీ పైన క్యారీ చేయొచ్చు సో బేస్ కలర్ వచ్చేసి మనకి లావెండర్ కదా అవునండి సో ఇంకా బార్డర్స్ కూడా కాన్సెప్ట్ ఏంటంటే బిగ్ బార్డర్స్ వద్దనుకునే వాళ్ళ కోసం షార్ట్ బార్డర్ అన్నమాట ఇందులో ఇవన్నీ ఇందులో బార్డర్ అన్ని షార్ట్ బార్డర్స్ వస్తాయండి సో ఇంకా మిడిల్ పార్ట్ అంతా మనకి ఇలాగే ఆల్ ఓవర్ ఉంటుంది డిజైన్ వచ్చేసి స్టార్టింగ్ టు ఎండ్ వరకు డిజైన్ కంప్లీట్ గా ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ లో ఉంటుంది కాంట్రాస్ట్ లో ఉంటుంది సో బార్డర్స్ వచ్చేసి మనకి పైన కింద ఈక్వల్ బార్డర్ అండ్ దీనికి వచ్చేసి బేస్ కలర్ లావెండర్ తీసుకున్నారు ఆపోజిట్ గా వచ్చేసి మనకి పింక్ కలర్ తీసుకున్నారు పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు ఇచ్చారు అండ్ ఈక్వల్ బార్డర్ కదా అవునండి ఈక్వల్ బార్డర్ సో బ్లౌజ్ వచ్చేసి ఇంకా బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ లో ఉందండి ఇంకా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కాబట్టి మనకి ప్లెయిన్ లో వేసుకోవడమే బెటర్ బాగుంటుంది సో రెండిట్లో ఏదో ఒకటి హైలైట్ అవ్వాలి శారీ గాని బ్లౌజ్ సో శారీ హైలైట్ గా ఉంది కాబట్టి సింపుల్ గా ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ బేస్ ఏదైతే ఇచ్చారో బోర్డర్ కి అండ్ అదే తీసుకొని ప్లేన్ ఇచ్చారు అవునండి సో ఈ బార్డర్ ని స్లీవ్స్ కి ఇచ్చారు సార్ ఓవరాల్ గా సారీ కాలర్ కాంబినేషన్ చాలా బాగుందండి సో ప్రైస్ ఎలా ఉంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ సో ఇందులో కలర్స్ ఉన్నాయండి ఇందులో కాంబినేషన్స్ కూడా కొత్తగా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి పికాక్ బ్లూ కి లైట్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు ఇచ్చారనమాట లైట్ అండ్ డార్క్ లైట్ బ్లూ ఓకే ఇంకా బార్డర్ ఏదైతే ప్రతి దాంట్లో ప్యాటర్న్ సేమ్ కదా సేమ్ అండి డిజైన్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ మాత్రమే వేరే ఉంటాయి చేంజ్ అవుతున్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది వేరే డిజైన్ అండి ఆల్ ఓవర్ లోనే మనకి బూటీస్ చేంజ్ అవుతూ చేంజ్ అవుతుంటాయి సో ఫ్యాబ్రిక్ అంతా సేమ్ కలర్ కాంబినేషన్స్ చేంజ్ అవుతున్నాయి కొద్దిగా ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు వాణిగారు కట్టుకుంది ఒక మోడల్ ఇందులో ఒక టూ మోడల్స్ ఇలా ప్యాటర్న్స్ కంప్లీట్ గా కొంచెం కొంచెం చేంజ్ అవుతున్నాయి మనకి మూడు సేమ్ సేమ్ అండి సో ఇప్పుడు మీరు కట్టుకుంది ఒక ప్యాటర్న్ సో శారీ అయితే మనకి యాజీజ్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ ఇంకో ప్యాటర్న్ సో ఇందులో కూడా ప్యాటర్న్స్ కూడా మనకి చేంజ్ అవుతున్నాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇంకా ఫ్యాబ్రిక్ మాత్రం ఫ్యాబ్రిక్ అంతా సేమ్ సో బార్డర్స్ కూడా సేమ్ అవునండి సో బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ప్లేన్ ప్లేన్ సో ఒక్కసారి ప్రైస్ చెప్పేసేయండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ సో ఏది నచ్చినా కానీ సో కింద మనం ఒక నంబర్ అనేది స్క్రోల్ చేస్తాం కదా సో దానికి కానీ మీరు మెసేజ్ కానీ లేదా కాల్ కానీ డీటెయిల్స్ అనేది చెప్పేస్తారు సో మనకి వీడియో కాల్ ఆడియో కాల్ కూడా ఉన్నాయి ఉంటుందండి మనకి స్టోర్ టైమింగ్ వచ్చేసి లెవెన్ టూ ఎయిట్ వరకు ఉంటుంది లెవెన్ టూ ఎయిట్ వరకు సో షిప్పింగ్ చార్జెస్ వచ్చేసి ఎక్స్ట్రా ఉంటాయండి హైదరాబాద్ అయితే మనకి సిక్స్టీ రూపీస్ అలా తీసుకుంటాము వేరే స్టేట్ అయితే మాత్రం హండ్రెడ్ రూపీస్ తీసుకుంటామండి సో నెక్స్ట్ సారీ చూద్దాం సో నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా లైట్ వెయిట్ గా ఉంటుంది కంఫర్ట్ గానే ఉంటుంది ఇంకా బూటీ డిజైన్ కాన్సెప్ట్ కాకుండా ఇలా లైన్స్ వస్తాయండి అండి శారీ అంతా కూడా బార్డర్ వస్తుంది మనకి కంచి బార్డర్ ఉంటుంది కంచి బార్డర్ ఉంటుంది సో ఓవరాల్ గా శారీ మొత్తం స్ట్రైప్ శారీ అంటారు కదా ఓవరాల్ గా స్ట్రైప్స్ ఏ ఉన్నాయి మంచి కలర్ బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది కలర్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఇది మనకి చిన్న బార్డర్ ఉంటుంది షోల్డర్ పార్ట్ వచ్చేసరికి వీవింగ్ తోటే ఉంటుంది ఇందులో పళ్ళు వచ్చేసి మనకి ఇలా టిష్యూ లైన్స్ పళ్ళు ఉంటుందండి టిష్యూ లైన్ పళ్ళు ఇంకా వీటికి బార్డర్ డార్క్ అట్లా ఏం లేదు కాబట్టి బ్లౌజ్ మాత్రము కాంట్రాస్ట్ కాన్సెప్ట్ తీసుకున్నాం అనమాట ఇలా వస్తుందండి ఇంకా ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్ పర్పస్ ఇలా వర్క్ వస్తుందండి ఓవరాల్ గా ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసారు ఇది కూడా వీవింగ్ తోటే ఉంటుందండి ఇది కూడా వాషబుల్ ఫ్యాబ్రిక్ వాషబుల్ ఫ్యాబ్రిక్ సో శారీ అయితే చాలా లైట్ వెయిట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఎవరైనా ఈజీగా చాలా బాగా క్యారీ చేయొచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో స్ట్రైప్స్ డిఫరెంట్ అనమాట సో ఎప్పుడు బుటీస్ అలా చూస్తాం కదా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది సో పైన వచ్చేసి మనకి చిన్న వన్ ఇంచు కడి బార్డర్ టైప్ అలా వచ్చింది కింద వచ్చేసి మనకి ఫుల్ లెంత్ బోర్డర్ అండి కంచి బోర్డర్ కంచి బోర్డర్ వస్తుంది సో ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండి ఇది వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్ రెడ్ గ్రీన్ అంటారు కదా సో అలా ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్ ఇది వచ్చేసి పీచ్ కలర్ అంటారు కదా పీచ్ కలర్ నే ఇందులో వచ్చేసి మనకి ఫైవ్ టు సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కదా సో డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఇంకా బ్లౌజ్ అన్నిటికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్రతి సారీ కూడా ఫస్ట్ శారీలో చూసాం కదా కాంట్రాస్ట్ గా బ్లౌజ్ ప్రతి సారీలో కూడా అంతే కాంట్రాస్ట్ బ్లౌజ్ అనే వస్తుంది సో ప్రైస్ ఎలా ఉంది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి సో చాలా రీజనబుల్ ప్రైస్ అండి టూ థౌజండ్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ అంట సో ఏది నచ్చినా కానీ కింద మనం ఒక నంబర్ అయినా స్క్రోల్ చేస్తాం కదా సో దానికి మన మీరు కాంటాక్ట్ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తారు ఇది వచ్చేసి మనకి వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా ఈజీగా క్యారీ చేయొచ్చండి ఇంకా మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి జరి బీవింగ్ బూటీ అండి శారీ ఓవరాల్ గా ఇంకా బార్డర్ వచ్చేసి మనకి కంచి బార్డర్ ఉంటుంది బిగ్ బార్డర్ వస్తుంది కింద బిగ్ బార్డర్ అవునండి షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా షార్ట్ బార్డర్ అనమాట ఇది కూడా చిన్న చిన్న పార్టీస్ పూజలకు కానీ అలా బాగుంటుంది సో మనకి బేస్ కలర్ వచ్చేసి కంప్లీట్ గా స్కై బ్లూ అంటారు కదా స్కై బ్లూ ఇచ్చారు అక్కడక్కడ బుట్టీస్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ తో జరీ ఇచ్చారు సో ఓవరాల్ గా అయితే సారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అలాగే బార్డర్ వచ్చేసి షార్ట్ బార్డర్ వచ్చారు పైన కింద వచ్చేసి బిగ్ బిగ్ బార్డర్ అండి సో పళ్ళు వచ్చేసి కూడా మంచి రిచ్ పళ్ళు ఇచ్చారు బేస్ వచ్చేసి కంప్లీట్ గా పింక్ ఇచ్చారు పింక్ పైన సిల్వర్ జెరీతో హైలైట్ చేస్తూ డిజైన్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి బూటీ వస్తుందండి ఇంకా కాంట్రాస్ట్ మనకి బార్డర్ కలర్ తీసుకున్నారు ప్లేన్ ఇవ్వకుండా శారీ కి మ్యాచ్ అయ్యేలాగా బూటీ సో బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా చాలా డిజైనర్ పీస్ లా ఇచ్చారు సో ఏదైతే పింక్ కలర్ తీసుకున్నారో బార్డర్ పళ్ళు అదే బ్లౌజ్ కి కూడా ఇచ్చారు సో శారీ ఓవరాల్ గా అయితే చాలా లైట్ వెయిట్ గా చాలా బాగుంది సో మంచి కలర్ కాంబినేషన్ సో చిన్న చిన్న పార్టీస్ కి కానీ పూజలకు కానీ చాలా సో ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి డార్క్ బ్లూ అండ్ రెడ్ డార్క్ బ్లూ సో ఎల్లో గ్రీన్ గ్రీన్ ఇది వచ్చేసి పింక్ మళ్ళీ పీచ్ పింక్ కొంచెం మిక్సీ కదా సో అది అలా అనమాట బ్లూ కలర్ ఇది వచ్చేసి పింక్ అండి పింక్ డార్క్ పింక్ అండ్ బ్లూ సో కామన్ గా అన్నిట్లో బ్లూ అనేది ఉంటుందో బ్లూ గ్రీన్ అండి ఇంకా మాక్సిమం మనకి బ్లూలు గ్రీన్లు పింక్ లు ఇవే వస్తాయి బోర్డర్స్ అవి అయితేనే కాంబినేషన్ తోటి హైలైట్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి మనకి బ్లాక్ అండ్ రెడ్ అండి బ్లాక్ అండ్ రెడ్ మంచి ఎవర్ గ్రీన్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బ్లాక్ అండ్ రెడ్ అయితే సో ఇందులో వచ్చేసి కూడా మనకి ఫైవ్ టు సెవెన్ కలర్స్ అయితే ఉన్నాయి సో ప్రైజ్ ఎలా ఉందండి ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ లో వస్తుందండి సో చాలా రీజనబుల్ అండి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అంట చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఇప్పుడు చూసాం కదా ఇందులో ఏ కలర్ ఆప్షన్ వచ్చినా కానీ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది కదా నంబర్ కి మీరు వాట్సాప్ కానీ కాల్ కానీ ఏ చేసినా కానీ మీరు శారీ అనేది పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ శారీ చూద్దామా సో నెక్స్ట్ వచ్చేసి టిష్యూ పైతానీ అండి టిష్యూ పైతానీ అంటే మనం రెగ్యులర్ గా చూసే పైతానీలోనే ఇంకా టిష్యూ టిష్యూ ఈసారి మిడిల్ పార్ట్ అంతా మనకి ఇలా మునియా బార్డర్ ఉంటుందండి కాంట్రాస్ట్ లో ఏదైతే బార్డర్ కలర్ తీసుకున్నామో దాన్నే మనం బాడీ లో జరిగిందండి ఇంకా ఇదంతా వీవింగ్ ఏ ఉంటుందండి పెయింటింగ్ అయితే ఇదంతా నీట్ గా కటింగ్ కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి బ్యాక్ సైడ్ ఇంకా బార్డర్ వచ్చేసి మనకి పైతానీ బార్డర్ బిగ్ బార్డర్ వస్తుంది సో బేస్ కలర్ చూసారు కదా బేస్ వచ్చేసి కంప్లీట్ గా టిష్యూ అంటారు కదా టిష్యూ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు కలర్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ తీసుకొని మునియా బోర్డర్ స్టైల్లో ఇది ఉంటాయి కదా డిజైన్ అలా ఇచ్చారు ఏదైతే బేస్ లో ఇచ్చారో అదే బార్డర్ లో కూడా రిపీట్ చేశారు సో దీనికి కాంట్రాస్ట్ గా వచ్చేసి మనకి పింక్ 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 అండి ఇంకా షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి మునియా బార్డర్ వస్తుంది కింది సైడ్ మాత్రం పైతాని బార్డర్ బిగ్ పైతాని బిగ్ బోర్డర్ వస్తుంది అలాగే ఏదైతే కింద బిగ్ బార్డర్ వచ్చిందో పైతాని స్టైల్ అదే పళ్ళు కూడా హైలైట్ చేస్తూ బ్యూటిఫుల్ గా ఇచ్చారు ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకి రిచ్ బ్లౌజ్ ఉంటుంది పింక్ కలర్ కదా సో బ్రోకేట్ అంటాం కదా బ్రోకేట్ టైప్ బ్లౌజ్ ఇచ్చారు ఫ్రెండ్స్ కి పైతానీ బార్డర్ వస్తుందండి సో బ్లౌజ్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో బ్రొకేట్ టైప్ అంటం కదా అలా ఇచ్చారు సో బేస్ కలర్ మొత్తం పింక్ తీసుకొని దానిపైన గోల్ జెరీతో గ్యాప్ లేకుండా మొత్తం డిజైన్ అనేది ఇచ్చారు సో బార్డర్ వచ్చేసి బార్డర్ ఏదైతే ఇచ్చారో అది అవునండి అన్నమాట సో ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ అలా ఉన్నాయి అండి వచ్చేసి మనకి పీచ్ అండ్ లైట్ గ్రీన్ కాన్ లైట్ అండి మస్టర్డ్ లైట్ లే మన ఎల్లో సో ఇది సంథింగ్ కొన్ని ఇంగ్లీష్ కలర్స్ ఉంటాయి కదా అలా ఇది వచ్చేసి క్రీమ్ బేస్ క్రీమ్ రెడ్ కాంబినేషన్ లో వస్తుంది హాఫ్ క్రీమ్ అంటార కదా అలా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ వస్తుందండి అంటే టిష్యూ రావడం వల్ల కలర్ బేస్ కొంచెం వేరే వస్తుంది ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ కూడా మంచి షైనీ గా కనిపిస్తుంది ఇది నేనైతే కట్టుకున్నాను ఈ సేమ్ క్రీమ్ అండ్ రెడ్ లో బాగుంది అంటే కంఫర్ట్ గా ఉంటుంది గ్రాండ్ గా ఉంటుంది గ్రాండ్ గా ఉంటుంది అవును సో సారీ కూడా మంచి లైట్ వెయిట్ గా చాలా బ్యూటిఫుల్ గా చాలా బాగుంది సో డిఫరెంట్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు అవునండి సో ప్రైస్ ఎలా ఉంటుంది ప్రైస్ అండి త్రీ ప్రైస్ నైన్ హండ్రెడ్ సో ఇప్పుడు చూసాం కదా ఏ కలర్ ఆప్షన్ నచ్చినా కానీ కింద కనిపిస్తున్న నంబర్ కి స్క్రీన్ షాట్ గానీ అలా తీసి పంపిస్తే సో మీకు నచ్చింది మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ సారీ చూద్దాం ఓకే అండి సో నెక్స్ట్ సారీ వచ్చేసి ప్యూర్ జార్జెట్ శారీ అండి కంప్లీట్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇది చాలా లైట్ వెయిట్ సో మనం చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతాము ఇంకా శారీ ఓవరాల్ గా మనకి ఇలాగే జెరీ బూటీ వస్తుందండి సిల్వర్ జెరీ సిల్వర్ జరీతో ఇంకా బార్డర్ కూడా కాంట్రాస్ట్ కాన్సెప్ట్ కాకుండా దీంట్లో వచ్చేసి మనకి సిల్వర్ బార్డరే కంచి బార్డర్ వస్తుందండి బిగ్ బార్డర్ వస్తుంది సో కింద వచ్చేసి బిగ్ బార్డర్ పైన వచ్చేసి షార్ట్ బార్డర్ వచ్చారు బేస్ కలర్ మొత్తం వచ్చేసి నావీ బ్లూ తీసుకున్నారు సో ఇప్పుడు ఎలాగో ట్రెండ్ సిల్వర్ జరుగుతావు కాబట్టి సో కంప్లీట్ గా అదే మొత్తం హైలైట్ చేస్తారు బాడీ పార్ట్ లో మాత్రం మొత్తం అక్కడక్కడ బుటీస్ వచ్చేసాయి పళ్ళు వచ్చేసి హైలైట్ ఇచ్చారు ఎక్కువ రిచ్ పళ్ళు రిచ్ పల్లు సో బ్లౌజ్ వచ్చి ఎలా వచ్చిందంటే ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ ఇలా హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుందండి సో బేస్ కలర్ ఏదైతే తీసుకున్నారో కంప్లీట్ గా బ్లూ అదే బ్లౌజ్ కూడా తీసుకున్నారు బోర్డర్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ లో ఏదైతే తీసుకున్నారో అలా తీసుకున్నారు ఓవరాల్ గా శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది లైట్ వెయిట్ కదా అవునండి సో ఎవరైనా ఈజీగా క్యారీ చేయొచ్చు సో ఇందులో కలర్ ఆప్షన్స్ అవునండి ఉన్నాయి ఇవన్నీ డార్క్ కలర్స్ ఏ ఉంటాయండి రెడ్ కలర్ ఇంకా అన్నిటికీ బ్లౌజ్ లు ప్లెయిన్ లో ఉంటుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుందండి సేమ్ ప్యాటర్న్ సేమ్ ఫ్యాబ్రిక్ మొత్తం మనం చిన్నగా ఒక బ్యాగ్ లో వేసుకొని హ్యాండ్ బ్యాగ్ లో వేసుకొని పోవచ్చు అంత లైట్ వెయిట్ గా ఉన్నాయి సో ప్రైస్ ఎలా ఉన్నాయి ఇవి ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ జస్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో కలర్స్ కూడా మనకి మంచి ఆప్షన్స్ చాలానే ఉన్నాయి సెవెన్ టు ఎయిట్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి సో ఏది నచ్చినా కానీ సో ఇప్పటిలాగానే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి వాట్సాప్ కానీ కాల్ కానీ ఏది చేసినా కానీ సో మీకు నచ్చింది మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ సారీ చూద్దాం సో నెక్స్ట్ సారీ ఏం చూపిస్తుంది ఇది వచ్చేసి మనకి మణిపూరి కోటా అండి ఇది కూడా లైట్ వెయిట్ గా ఉంటుంది ఆఫీస్ వేర్ గా యూస్ చేసుకోవచ్చు అనమాట అంటే జెరీ అది వద్దు అనుకునే వాళ్ళ కోసం ఇలా ఫ్లోరల్ స్టైల్ లో అండి డిఫరెంట్ గా సారీ చూడగానే చెప్పొచ్చు చాలా క్లాస్ లుక్ చాలా బాగుంది ఇంకా మిడిల్ పార్ట్ అంతా మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి బార్డర్ వచ్చేసి మనకి చిన్న బార్డర్ కడి బార్డర్ ఉంటుంది హైలైట్ చేస్తూ బార్డర్ అండ్ పళ్ళు చాలా రిచ్ గా ఇచ్చారు సో బేస్ అంతా వచ్చేసి కూడా మనకు బ్లాక్ దానిపైన ఫ్లోరల్ డిజైన్ చాలా క్యూట్ గా చాలా బాగుంది సో ఆఫీస్ వేర్ కానీ చిన్న చిన్న ఈవినింగ్ పార్టీస్ కి కానీ చాలా క్లాస్ లుక్ కావాలి అనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటుంది ఇంకా పళ్ళు కూడా మనకి ఇలా లైన్స్ లోనే వస్తాయి దీనికి బ్లౌజ్ మాత్రం ప్లేన్ వస్తుందండి ఆహా ఇంకంటే దీనికి కాంట్రాస్ట్ బార్డర్ అట్లా ఏం లేదు కాబట్టి ప్లేన్ లో తీసుకుని హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది సో ఏదైతే మనకు బార్డర్ లో ఇచ్చారో అదే స్లీవ్స్ కి ఇచ్చారు బ్లౌజ్ కి ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఉన్నాయండి మనం స్టోర్ విజిట్ చేసినట్లయితే ఇందులో డిఫరెంట్ డిజైన్స్ ఇంకా చాలా వెరైటీస్ కూడా చూడవచ్చు లైట్ కలర్ కలర్ ఒకటి అండ్ ఎల్లో అంటారు కదా యెల్లో కలర్ ఒకటి అండ్ ఇది వచ్చేసి కొంచెం మెరూన్ కలర్ లా ఉందండి ఇది సో ఇందులో కూడా మనకు ఒక ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉన్నాయి అన్ని డార్క్ కలర్స్ సో ప్రైస్ ఎలా ఉందంటారు దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి చాలా లైట్ వెయిట్ ఇంకా హోమ్ వాష్ కూడా చేసుకోవచ్చు మనకి నో మెయింటెనెన్స్ నో మెయింటెనెన్స్ సో ఒకసారి ఒకసారి ఆన్లైన్ డీటెయిల్స్ చెప్పేసి నా నెంబర్ స్క్రోలో అవుతుంది కదండి దానికి వాట్సాప్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను సారీ మీకు ఫోటో కానీ లేదంటే వీడియో కాల్ కానీ మనకు లెవెన్ టు ఎయిట్ వరకు చేయొచ్చు ఇది వచ్చేసి మనకి పెన్ కలంకారీ శారీ అండి ఇది కూడా లైట్ వెయిట్ డోలా క్రేప్ పైన పెన్ కలంకారి డిజైన్ తీసుకోవడం జరిగిందండి శారీ ఓవరాల్ గా మనకి ఇలాగే ఉంటుంది ఇంకా బార్డర్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో ఉంటుందండి షార్ట్ బార్డర్ సో పెన్ కలంకరి శారీస్ అందరికి ఫేవరెట్ ఉంటుంది చాలా బాగా నచ్చుతాయి కూడా కంఫర్ట్ అవునండి లైట్ వెయిట్ గా ఉంటాయి అంటే మనం పట్టు కాకుండా ఇది మనం ఫ్యాన్సీలో తీసుకుంటున్నాం తీసుకుంటాము అవును చాలా లైట్ వెయిట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది మంచి లుక్ రావాలి అంటే పెన్ కలంకరి బెస్ట్ అని చెప్పి ఇప్పుడు అయితే బాగా ట్రెండ్ ట్రెండీగా ఉంది అవును సో బేస్ వచ్చేసి మనకి కంప్లీట్ గా యాష్ కలర్ అంటారు కదా యాష్ కలర్ తీసుకున్నారు పైన కంప్లీట్ గా ఫ్లోరల్ డిజైన్ అనేది ఇచ్చారు సో రెండు సేమ్ కదా అవునండి మనకి టూ బార్డర్స్ ఈక్వల్ బార్డర్స్ వచ్చాయండి పళ్ళు కూడా మనకి దీంట్లో ఏంటంటే బాడీలో ఏదైతే తీసుకున్నారో డిజైన్ అదే తీసుకోవడం జరిగిందండి షార్ట్ పళ్ళు ఉంటుంది సో బ్లౌజ్ ఎలా వచ్చిందంటారు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి ప్లేన్ లో ఏదైతే మనం శారీలో బాడీ బేస్ కలర్ తీసుకున్నామో అదే మనకు బ్లౌజ్ ఇచ్చారు అండ్ బార్డర్ లో ఇచ్చారు కదా రెడ్ కలర్ అది హ్యాండ్ స్కిచ్ చేస్తారు సో చాలా బ్యూటిఫుల్ గా చాలా లైట్ వెయిట్ చాలా బాగుంది సో దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి దీంట్లో అన్ని మనకి లైట్ కలర్ చాటే ఉంటుంది చాలా లైట్ వెయిట్ గా కూడా వస్తుందండి ఇంకా బార్డర్ కలర్ ఏదైతే ఉందో హ్యాండ్ స్కిచ్ సో ఒక మస్టర్డ్ ఎల్లో లైట్ మస్టర్డ్ ఎల్లో లైట్ పీచ్ కలర్ అండ్ రష్ షేడ్ అంటారు కదా రష్ షేడ్ ఒకటి ఇది వచ్చేసి మనకి యాష్ యాష్ లైట్ ఇది కూడా పీచ్ కలర్ సో ఇందులో కూడా మనకి సెవెన్ టూ సిక్స్ కలర్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సో ఏది నచ్చినా కానీ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి వాట్సాప్ చేయొచ్చు సో ప్రైస్ ఒకసారి చెప్పేసండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి సో విన్నారు కదండి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ జస్ట్ సో ఒకసారి ఇంకోసారి ఆన్లైన్ స్టోర్ డీటెయిల్స్ చెప్పేసి ఎల్బీ నగర్ లో ఉంటుందండి ఎల్పిటి మార్కెట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది వన్ ట్వంటీ సెవెన్ అండ్ వన్ ట్వంటీ అండి మీకు ఏ సారీ నచ్చినా కూడా మీరు డీటెయిల్స్ కోసం స్క్రోల్ అవుతున్న నెంబర్ పైన కాంటాక్ట్ అయినట్లయితే మేము డీటెయిల్స్ ఇస్తామండి సో చూసారు కదండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేది మనకు గారు చూపించేస్తారు సో ఏది నచ్చినా కానీ ఇప్పుడు చూసిన వీడియోలో ఏ సారీ నచ్చినా కానీ కింద మనం ఒక నెంబర్ అనేది స్క్రోల్ చేస్తాం కదా సో దానికి కానీ మీరు కాంటాక్ట్ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది వాణి గారు ఇచ్చేస్తారు థ్యాంక్ యూ అండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి